జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతు భూ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అన్నా, నాది నారాయణపురం గ్రామం, వానపాడు మండలము. నా పేరు రాజశేఖర్ రెడ్డి. అయితే మా నాయన డిసెంబర్ 7 గత సంవత్సరము హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. చనిపోతే నాకు ఉండేది మొత్తం 271 సర్వే నెంబర్ 3 ఎకరాల భూమి ఉంది. దాంట్లో రామలింగాడి అంట పట్టా అనట. పట్టా అన్నప్పుడు ప్రభుత్వ భూమిని మళ్ళీ మెన్షన్ చేసింది కొత్త డిజిటల్ బుక్లో. అంటే ప్రభుత్వ భూమి అయితే నాకు ఎందుకు బుక్ ఇష్యూ చేశారు? నేను దళితుని కాదు, మా అమ్మ దళితుడు గారు, మా అమ్మ తండ్రి కూడా దళితుడు కాదు. మా అమ్మ తండ్రి రెడ్డి, మా నాయన రెడ్డి, మా తాత రెడ్డి. అలాంటప్పుడు ప్రభుత్వ భూమి వచ్చిందనంటే మీకు సీలింగ్ వచ్చింది ఏంటది లక్ష్మీ మేడం? సీలింగ్ అంటే ఒక దళితుని అయితే నాకు సీలింగ్ ఇచ్చిన దానికి అందం, నేను ఒక రెడ్డిని నాకు ఎలా ఇస్తారు సీలింగు అని అంటే చేయను నీకైనా అన్నాక విఆర్ఓ గారు దాన్ని ఏం చేసిందంటే కాసులో ఎవరుంది మొత్తం 12 ఎకరాలు సర్వే నెంబర్ అది. సరే అన్నదమ్ములు 6 ఎకరాలు పంచుకున్నాము. మా చిన్న 2 ఎకరాలు చిల్లర అమ్మినాడు, మా నాయన 1 ఎకరం అమ్మినాడు. దాంట్లో ఫోన్ మిగిలి భూమి నాకు 3 ఎకరాలకి 4 గుంటలు తక్కువ ఉంది. అది కొట్లాడితే చేసినారు దాన్ని. 276లో మా తమ్మునికి 235 గుంటలు వానుకుంది, 234 గుంటలు నాకుంది. ఉంటే వాందేమో ఆర్వార్ వస్తుంది, పానీ వస్తుంది, పట్టా అని పాస్బుక్లో మీ సేవలు దీంట్లో చూస్తే కూడా అర్థం. ఆయన కూడా నాకు నీ పొలం నీది కాదు, నీది కాదు రెడ్డి, నేను కొలచలేను, నాకు అర్హత లేదు అని అంటే సర్లే మేడం రాసి ఏం చెప్పినా రాసిచ్చింది. ఆయన కూడా ఇనాం భూమికి మ్యాప్ వేసియాల. అలాగనే మా పెద్ద అంటే మా నాన్న తండ్రి, ఇంకా ఆయన తండ్రి, ఇద్దరు అన్నదమ్ములు, అది కూడా 126 సర్వే నెంబరే. ఆ 126 సర్వే నెంబర్ మొత్తం 7 ఎకరాల భూమి. మా నాన్న పేరు మీద 200 126 2 ఎకరాల 13 గుంటలు ఉంది. మా పెద్ద అంటే మా తాత ఆయన పేరు మీద 2 ఎకరాల 13 గుంటలు ఉంది. కేసీఆర్ సమగ్ర సర్వేలో పొలం ఉందిని చెప్పింది వాళ్ళే. లాస్ట్కి వచ్చేప్పటికి 7 ఎకరాల ఆయన పొజిషన్లో లేడు, ఆయన ఒక్కని పేరు మీద కెనాల్ తీసేశారు. అంటే వీళ్ళ చేతుల పనిని ఆయన భూమి మేము కొన్నాం, రిజిస్టర్ చేపించుకున్నాలంటే ఆన్లైన్లో ఆయన పేరు మీద లేదు భూమి, కెనాల్లో తీసేశారు. ఏంది ఇంత నిర్లక్ష్యం అండి అనేది. ఇది నాకు ఎందుకంటే ఇంట్లో ఉండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నా కుటుంబానికి లాస్ అవుతుంది, అదే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ముందర నేను చచ్చిపోతే ఒక తోటి రైతు కన్నా సాయం జరుగుతుంది ఉద్దేశంతో నేను సూసైడ్కి ఫిక్స్ అయిపోయినా. ఇది నా కథ. వీడియో మిత్రుల్లో సహకరించి పేరు, నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఊరు నారాయణపురం గ్రామం, మానపాడు మండలం. ఆరు ఆరు పొలం కూడా మొత్తం నారాయణపురం శివారి, వేరే శివార్లో లేదు.